మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే ఓఎన్జీసీలో పడినటువంటి రిక్రూట్మెంట్ యొక్క పూర్తి డీటెయిల్సు, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో పడినటువంటి ఈ పోస్ట్మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాం. చూడండి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వెస్ట్రన్ సెక్టర్ గుజరాత్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఇవి మొత్తం కూడా 737 పోస్టుల వరకు ఉండడం జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. చూడండి, దీంట్లో కేటగిరీస్ వచ్చేసరికి A2, A1, W1 లెవెల్ ఉన్నాయి. A2 వచ్చేసరికి 301, A1 వచ్చేసరికి 428, ఓకే 8 పోస్ట్ వచ్చేసరికి W1 అనేది ఇవ్వటం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి శాలరీ ఎంత ఉంటుంది అనేది దానికి ఎదురుగా ఉన్న బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో డిఫరెంట్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఫస్ట్గా ఏదైతే A2 లెవెల్ పోస్టులకి పోతే వీటికి శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 27,000 వరకు ఉంటుంది. సో ఈ జాబ్ పేరు వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్రీ. దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, దీనికి వచ్చేసరికి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఓకే. అలాగే అసిస్టెంట్ టెక్నీషియన్ సివిల్, దీనికి వచ్చేసరికి కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయో ఇచ్చారు. దీనికి వచ్చేసరికి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అలాగే థర్డ్ పోస్ట్కి వచ్చేసరికి అసిస్టెంట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్, దానికి వచ్చేసరికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, షుడ్ హ్యావ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఏదైతే A2లో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వారు ఏదైతే క్వాలిఫికేషన్ మీరు కలిగి ఉంటారో వీటికి సంబంధించినటువంటి దానికి ఎదురుగా కూడా మీరు దీన్ని చూసినట్లయితే మీకు మొత్తం అర్థమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు A1 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని చూడండి, పే వచ్చేసరికి 11,000 నుంచి 24,000 వరకు కూడా ఉంది. దీనికి చూడండి పోస్టులు 13, 14, 15, 16 ఇలా కాలమ్స్లో ఉన్నాయి. చూడండి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, దీనికి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్, ఓకే. తర్వాత 14కి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్. చూడండి, కేటగిరీ వైజ్ ఎవరికి ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఎస్సీకి 4, ఎస్టీకి 10, ఓబీసీకి 17, అదర్స్కి అన్రిజర్వ్డ్కి 45, టోటల్ వచ్చేసరికి 76, రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి 11. దీనికి ఏం కావాలంటే హై స్కూల్ ఆర్ క్లాస్ ఎక్స్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ విత్ సైన్స్ అండ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఓకే. ఏ దీనికి సంబంధించిన సబ్జెక్టుకు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది. అలాగే 15th కాలంలో చూడండి, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, దానికి డీజిల్ ఉంది. సో దానికి ఏమడుగుతున్నారు, విత్ సైన్స్ అండ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ డీజిల్ ట్రేడ్, ఓకే. దేనికైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది. సో తర్వాత ఈ A1 లెవెల్ వచ్చేసరికి చూద్దాం, వీటికి వచ్చేసరికి 11,000 నుంచి 24,000 వరకు కూడా దీనికి సంబంధించినటువంటి శాలరీ అనేది ఉంటుందని చెప్తున్నారు. అలాగే 23, 24, 25, 26 ఇలా కాలమ్స్లో చూశారు. దీన్ని చూడండి, జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్, ఓకే. దీనికి వచ్చేసరికి వీళ్ళు ఏమడుగుతున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్ అండ్ 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్. హెవీ వెహికల్స్కి 3 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. అలాగే తర్వాత 20 చూడండి, ఫార్మసిస్ట్ గ్రేడ్ 4, దీనికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆఫ్ మినిమం 2 ఇయర్స్ డ్యూరేషన్ అండ్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ఫార్మసీ కౌన్సిల్, ఓకే. అలాగా వీటికి సంబంధించినటువంటి ఏ ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్ట్ అన్నిటికి కూడా వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అడిగారు. చూడండి, మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఇంకోటి జూనియర్ అసిస్టెంట్ స్టెనో ఇంగ్లీష్, దీనికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ విత్ టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎట్ లోయర్ అడగటం జరిగింది. దీనికి సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ ఉన్నట్లయితే దీనికి అర్హులు అని చెప్పి చెప్తుంది వస్తున్నారు. సో అలా దీనికి సంబంధించినటువంటి ఏ క్వాలిఫికేషన్ సంబంధించిన ఆ క్వాలిఫికేషన్ పోస్ట్ భారీగా పట్టడం జరిగింది, మంచి కంపెనీ కూడా. తర్వాత A1 లెవెల్ చూడండి, దీనికి వచ్చేసరికి 11,000 నుంచి 24,000 వరకు ఉంది. దీంట్లో జూనియర్ సెక్యూరిటీ ఆఫీసరు, దానికి క్వాలిఫికేషన్, జూనియర్ ఫైర్ సూపర్వైజర్, వాటికి సంబంధించినటువంటి సర్టన్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ అనేది జరగడం జరిగింది ఈ రెండింటికి కూడా. అలాగే దానికి సంబంధించిన W1 లెవెల్ వచ్చేసరికి 10,000 నుంచి కూడా 18,000 వరకు ఉంది. దీనికి వచ్చేసరికి జూనియర్ ఫైర్ మ్యాన్, జూనియర్ హెల్త్ అటెండెంట్ ఉంది. వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఒకటి మెట్రికులేషన్ అడగడం జరిగింది, అలాగే హై స్కూల్ అడగడం జరిగింది. సో ఏదైతే వీళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్ అనేది మీరు ఉండాలని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఏదైతే వీటిలో ఇచ్చినటువంటి షార్ట్ ఫార్మ్స్ యొక్క అబ్రివేషన్స్ అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మీరు ఏదైతే
ఈ టోటల్ సర్వీస్ ఈ పోస్టులకి ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నా అంశాన్ని చదివిన తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఈ జాబ్స్కి అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ కూడా ఉపయోగపడే విషయం, తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి కూడా. సో దీనికి సంబంధించిన కండిషన్స్ అన్నీ కూడా, దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే www.ongcindia.com ద్వారా కూడా మీరు వీటికి సంబంధించినటువంటి మిగతా అప్డేట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. చూడండి, మినిమం ఫిజికల్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్ కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి, చూడండి వాటికి సంబంధించినటువంటి ఈ మెజర్మెంట్స్ అనేది కూడా రావడం జరిగింది. సో మీరు దీంట్లో దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే వీటికి సంబంధించినటువంటి చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పారామీటర్స్ ఎంత ఉండాలి చూడండి, ఈ పోస్టులకు సంబంధించి ఇంత ఉంది. సో మీరు ఈ నోటిఫికేషన్ అంతా కూడా పూర్తిగా చూడండి, మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఆల్ రిక్వైర్మెంట్స్ అనేది మీరు చూస్తున్నారు. రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ నామ్స్ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అలాగే ఉంది, అలాగే అందరికీ క్యాస్ట్ క్రైటీరియా అంటే నామ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా అనేది చూస్తున్నారు. క్రూషియల్ డేట్స్ ఫర్ డిటర్మినింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఈ డేట్ ప్రకారం అనేది చూస్తారు. సో ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేయదలసి ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు వీటికి సంబంధించినటువంటి పూర్తి దీన్ని చదవటం ద్వారా కూడా దీన్ని మీరు ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైనా సరే దీనికి సంబంధించిన ఫీజు కట్టాలంటే ఫర్ జనరల్ ఓబీసీకి 370 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది, మిగతా వాళ్ళకి సంబంధించి దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ మెథడాలజీ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏదైతే రెండో నోటిఫికేషన్ ఏదైతే ఉందని చెప్పుకున్నామో దానికి సంబంధించినటువంటి పూర్తి యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అదే పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అడుగుతున్నారు. పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ వచ్చేసరికి ఇన్ ద ఫాలోయింగ్ పోస్టల్ డివిజన్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ సర్కిల్ ఇన్ ది లెవెల్ 3 ఆఫ్ పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th సిపిసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పే. చూడండి, ఏ రీజియన్స్లో పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. సో ఏ రీజియన్లో ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బ్రేకప్ వేకెన్సీస్ అని, అలాగే టోటల్ వేకెన్సీస్ రిజర్వ్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి పోస్ట్ మ్యాన్కి ఎన్ని ఉన్నాయి, అలాగే మెయిల్ గార్డ్కి ఎన్ని ఉన్నాయి ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ పోస్ట్ మ్యాన్లో విజయవాడకు వచ్చేసరికి భీమవరం, ఏలూరు, గుడివాడ, గుంటూరు, విజయవాడ దీనికి సంబంధించినటువంటి ఏలూరులో ఒకటి, గుడివాడలో ఒకటి, గుంటూరులో రెండు, విజయవాడలో ఒకటి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలులోకి వచ్చేసరికి అనంతపూర్, చిత్తూరు, కడప, తిరుపతి, కాకినాడ వచ్చేసరికి, విశాఖపట్నం వచ్చేసరికి రాజమండ్రి, విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మెయిల్ గార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కర్నూలు ఉంది, ఆర్ఎంఎస్ టీపీ డివిజన్ తిరుపతి అనేది ఉంది. సో దానికి సంబంధించింది కేటగిరీస్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి. సో మీరు దీనికి సంబంధించినటువంటి శాలరీ అనేది 21,700 నుంచి, అంటే డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ దీనికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 18 నుంచి 27 ఏళ్ళలోపు ఎవరైనా సరే దీనికి అభ్యర్థులు అర్హులు ఉంటారు. అలాగే పర్మిసిబుల్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఏమో 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏమో 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 3 ఇయర్స్ చెప్పారు. అదే సర్వీసింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 45, ఓబీసీకి వచ్చేసరికి 43 ఇయర్స్గా ఇచ్చేసారు. ఏదైతే మిగతా దీనికి సంబంధించిన ద క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ది ఏజ్ లిమిట్ షెల్ బి యాజ్ ఆన్ ది క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 28/2/2019 అనేది ఏజ్ సంబంధించిన దాన్ని ఆ డేట్కి చూస్తారని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ మ్యాన్కి వచ్చేసరికి మెట్రికులేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, ఫర్ మెయిల్ గార్డ్కి వచ్చేసరికి మెట్రికులేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, కర్నూలు, విజయవాడలో, విశాఖపట్నం ఈ 3 చోట్ల కూడా ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోసం వీళ్ళు చూపిస్తున్నటువంటి apost.in వెబ్సైట్ ద్వారా కూడా మీరు పూర్తి డీటెయిల్స్ పొందుతుంది. అలాగే వాళ్ళది indiapost.gov.in ద్వారా కూడా మీరు ఫర్దర్ అనేది చూడొచ్చు. ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదర్ కండిషన్స్ అనేది, పార్ట్ ఏలో ఏముంటాయి, పార్ట్ బిలో ఏముంటాయి, పార్ట్ సిలో ఏముంటాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఈ 2 నోటిఫికేషన్స్ ఏదైతే చూపించామో అది మన అఫీషియల్ వెబ్సైట్ shorthandhub.com ద్వారా కూడా మీరు పూర్తిగా పొందే నోటిఫికేషన్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ సైట్ని విజిట్ చేయడం ద్వారా కూడా మీరు ఇవన్నీ కూడా తీసుకునే వెసులుబాటు అనేది మేము మన ఛానల్ నుంచి కల్పించడం జరుగుతుంది. సో
మీరు ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై ఉన్నారో దీనికి సంబంధించి. సో మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మిగతా అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత చదివిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఫర్ ప్రైమరీ రిజిస్ట్రేషన్ త్రూ ఆన్లైన్ వచ్చేసరికి 31/1/2019 ఓకే, అండ్ క్లోజెస్ వచ్చేసరికి 28/2/2019 క్లోజ్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసరికి 5/3/2019. లాస్ట్ డేట్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ వచ్చేసరికి 8/3/2019గా చెప్పబడింది. ఓకే, ఆన్లైన్ ఏదైతే చూస్తారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రింట్ కాపీ అనేది దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారు. అలాగే కాపీ ఆఫ్ చలాన్ అండ్ రిసిప్ట్ ఇష్యూడ్ బై ది పోస్ట్ ఆఫీస్ ఫర్ ఫర్దర్ రెఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవాలని చెప్తున్నారు. దీంతో పాటు ఏమి కూడా మీరు సర్టిఫికేట్స్ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. ఓకే, దాంతోపాటు ఓన్లీ అప్లికేషన్ వరకే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మీకు మీతో సంబంధించినటువంటి ఈ ఏదైతే రిక్వైర్మెంట్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవి తర్వాత వాళ్ళు చూస్తారు. డిస్క్వాలిఫికేషన్ కూడా ఏ కండిషన్లో డిస్క్వాలిఫై అవుతారనేది కూడా క్లియర్గా దీంట్లో చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ అభ్యర్థులు ఈ పైన చూపించినటువంటి రెండు పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మ్యాన్ బా మెయిల్ గార్డ్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఫిల్అప్ చేయండి. తద్వారా మీరు ఈ అప్లికేషన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మేము దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.